ఫస్ట్ శ్రీదేవి గారు వంట చేస్తారండి. మీల్ మేకర్ తిమ్మనం తయారు చేయడానికి అవసరమైన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మీల్ మేకర్ తిమ్మనం తయారు చేయడానికి అవసరమైన పదార్థాలు. మీల్ మేకర్ ఒక కప్పు, పచ్చి కొబ్బరి తురుము అర కప్పు, బెల్లం ఒక కప్పు, పాలు రెండు కప్పులు, నానబెట్టిన బియ్యం పావు కప్పు, యాలకుల పొడి ఒక టీ స్పూన్, డ్రై ఫ్రూట్స్ 10 గ్రాములు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ముందుగా పాలు పోసుకోవాలండి. పాలు మరగబెట్టుకోవాలి. పాలు మరుగుతుంటే నానబెట్టిన తడి బియ్య పిండి, కొబ్బరి తురుము మిక్స్డ్ గ్రైండ్ చేసాం. నానబెట్టుకున్న బియ్యము పచ్చి కొబ్బరి కలిపి ఇలా పేస్ట్ చేసుకున్నాం. సరిపోతుందా? ఇంకొంచెం కాగాలి. సరిపోతుంది, వేసేద్దామా? మీల్ మేకర్ సైజ్ పెరుగుతుంది కదా, పెరుగుతుంది. ఒక్కసారి ఉంచితే తర్వాత ఉడికిన తర్వాత వరి పిండి, ఇది కొబ్బరి తురుము కలిపింది ఉంది కదా, అది వేసుకుని తర్వాత నెక్స్ట్ ఎలిచీ పౌడర్ వేసుకుని లాస్ట్ నా స్టవ్ ఆఫ్ చేసుకునే ముందర బెల్లం వేసుకోవాలి, ఎందుకంటే పాలు ఇరిగిపోకుండా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఇంకా అయిపోయిందా? అయిపోయింది. అంతే అంతే. ఓ, మరి కరిగిపోతుందా బెల్లం? కరిగిపోతుంది వేడికి ఒకసారి. ఓకే, వేసేయండి. అంటే బాగా మెత్తగా పేస్ట్లా చేసేసా. ప్యాన్ పెట్టుకుని ఇది వేయించుదామా? వేసేయండి. అండ్ మనము ఈ బియ్యం పిండిను ఇంకా కొబ్బరి అది వేసేటప్పుడు, ఆ పిండి వేసేటప్పుడు దగ్గర పడింది, దగ్గర పడిపోయింది. అండ్ అది చూసుకొని వేసుకోవాలి కదా కొంచెం. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అండి. తీసేయచ్చా? ఇంకా తీసేయచ్చండి. చూసారు కదండి, వేడి వేడిగా మీల్ మేకర్ తిమ్మనం రెడీ అయిపోయింది.